కొన్నిసార్లు వెతకపోయిన తెగ కాలికి తగులుతుంది, కొన్నిసార్లు వెతికి వెతికి దొరకపుచ్చుకున్న తెగ మెడకు చుట్టుకుంటుంది. కానీ అది బంగారు తెగ అయితే అదృస్ వెనక అంత కథ ఉంది. ఎన్టీఆర్ కి బ్లడ్ రిలేషన్ లేని అన్నలు ముగ్గురున్నారు. ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే. మొదటి అన్న కొడాలి నాని, ఎన్టీఆర్ కి మొదటి నుంచి అండా దండ. ఎన్టీఆర్ స్టార్ అవుతాడని మొదటి నుంచి బలంగా నమ్మిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ కోసం ప్రాణమిచ్చేసేవాడు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు, కానీ సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్. కృష్ణా జిల్లాలో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఎన్టీఆర్తోనే సాంబా సినిమా ప్రొడ్యూస్ చేశాడు కూడా. ఇక రెండో అన్న వల్లభనేని వంశీ, పెద్ద ఎన్టీఆర్కి చిన్న ఎన్టీఆర్కి వేరాభిమాని. ఇక మూడో అన్న వివి వినాయక్, ఆదితో ఎన్టీఆర్ని స్టారిని చేసి అతి దగ్గర మనిషి అయిపోయాడు. ఈ ముగ్గురు అన్నలతో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. అది ఎలా ఉండాలంటే కొండలను పిండి చేయకూడదు, కానీ బంగారు కొండలా ఉండాలి. టాటా సుమోలు, బాంబ్ బ్లాస్ట్లు, రక్తపాతాలు ఇవన్నీ కనపడకూడదు. పొట్ట పగిలేలా పడి పడి నవ్వాలి. ప్రయోగంలా ఉండాలి, కానీ కమర్షియల్గా వర్కౌట్ అవ్వాలి. ఎన్టీఆర్కి అసలు ఎక్కడ డ్యామేజ్ కాకూడదు, కానీ మాస్ యాక్షన్ సెంటర్ నుంచి బయటకు తీసుకురావాలి. అలాంటి కథ కావాలి. నెల, రెండు నెలలు, మూడు నెలలు, నాలుగు నెలలు, ఇలా నెలలు గడిచిపోయాయి. 2002లో ఎన్టీఆర్ వినాయక్ కాంబినేషన్లో ఆది వచ్చింది. ఆ తర్వాత 2004లో సాంబా. ఇప్పుడు చేసే కథ అంతకు మించి ఉండాలి. దుర్గయ్య అనే ఒక కథను అనుకున్నారు, కానీ అది పనికి రాలేదు. ఆ తర్వాత డైరెక్టర్ దశరథ్ వినాయక్ కి చాలా క్లోజ్, ఇద్దరు రెగ్యులర్ గా కలుస్తుంటారు. ఓ రోజు దశరథ్ సరదాగా ఓ కథ చెప్పాడు, అది పోలీస్ కథ. వినాయక్ కి విపరీతంగా నచ్చేసింది. ఎన్టీఆర్ కి అయితే బాగుంటుంది, కథ ఇచ్చేస్తావా అని అడిగాడు వినాయక్. ఓకే అన్నాడు దశరథ్. ఇద్దరు కూర్చొని ఓ వెర్షన్ రెడీ చేశారు. ఫైనల్ గా నాట్ సాటిస్ఫైడ్. ఆ తర్వాత మస్కా రైటర్ సూర్య ఓ లైన్ తీసుకొచ్చాడు. హీరో ఓ కాలేజ్ స్టూడెంట్, ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ సరిగ్గా లేదు. ఇక అది కూడా అటకెక్కేసింది. వినాయక్ కథలు వింటూనే ఉన్నాడు. బుర్ర వాచిపోతుంది, అవతల ఎన్టీఆర్ డేట్స్ దగ్గర పడుతున్నాయి, టెన్షన్. అలాగని ఏది పడితే అది చేసేయకూడదు. అలా అనుకుంటూనే ఉండగా రైటర్ కోన వెంకట్ని ఓ రోజు కలిశాడు. నిలబెట్టి 100 కథలు చెప్పగలడు కోన వెంకట్. అయితే ఆ రోజు సరదాగా ఓ డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ చెప్పాడు. ఒకడు క్లాస్, ఇంకొకడు మాస్. కవలలుగా పుట్టి విడివిడిగా పెరుగుతారు. ఒకడు పిరికివాడు, మరొకడు ధైర్యస్థుడు. వీళ్ళ పాలిట ఒక కామెడీ డాన్. ఇద్దరూ కలిసి అతడి భర్తం పట్టించడం కథ. వినాయక్ వెంటనే కనెక్ట్ అయిపోయాడు. ఇందులో పిరికివాడు పూజర్ అయితే బాగుంటుందేమో ఆలోచించండి అని వినాయక్ సజెషన్. ఇక కోన వెంకట్ రెచ్చిపోయాడు. సింహాచలంలో తనకు తెలిసిన పూజారి గారి అబ్బాయి గుర్తొచ్చాడు. అతని ఇన్స్పిరేషన్తో చారీ క్యారెక్టర్ రెడీ చేసేశాడు. వినాయక్ ఫుల్ హ్యాపీ. రెండు క్యారెక్టర్లు ఎన్టీఆర్కి నచ్చేశాయి. ఒకటి నరసింహ, ఇది ఫుల్ సీరియస్ క్యారెక్టర్. రెండోది నరసింహ చారీలు, ఒరఫ్ చారీ, ఫుల్ ఫన్. చారీ క్యారెక్టర్ను కోన స్లాంగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎన్టీఆర్ పడి పడి నవ్వేశాడు. కానీ వినాయక్లో ఎక్కడో చిన్న టెన్షన్. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోని చారీ పాత్రలో ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోగలరా? ఇదే మాట ఎన్టీఆర్తో చెప్పి ఫోటో సెషన్ పెట్టాడు. చారీ గెటప్ కోసం చాలా హోంవర్క్ చేశారు. ఫైనల్గా గెటప్ రెడీ. చారీగా ఎన్టీఆర్ భలే ఉన్నాడు. ఇప్పుడు స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ రెడీ చేస్తే షూటింగ్కి వెళ్ళిపోవచ్చు. కోన వెంకట్ అదే పని మీద ఉన్నాడు. ఫస్ట్ వెర్షన్, సెకండ్ వెర్షన్, థర్డ్ వెర్షన్ అన్ని రెడీగా ఉన్నాయి, కానీ సెకండ్ హాఫ్ సరిగా లేదు. అయినా పర్లేదు, రన్నింగ్లో చేసేయవచ్చులే అన్న ధీమా మాత్రం ఉంది. షూటింగ్కి అన్ని ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇద్దరు హీరోయిన్లు, నయనతార ఫస్టే ఫిక్స్ అయిపోయింది. వినాయక్తో ఆల్రెడీ 2 సినిమాలు చేసింది, లక్ష్మి, యోగి. ఇంకో హీరోయిన్ పరుగులో చేసిన షీల. ఇక విలన్ విషయానికి వస్తే రెగ్యులర్ ఫేస్ ఉండకూడదు, డాన్ పాత్ర అయినా అమాయకంగా కనపడాలి. అలా అనుకుంటూనే దొరికేశాడు మహేష్ ముంజరేకర్. బాలీవుడ్ డైరెక్టర్ టర్న్ ఆర్టిస్ట్ ఇతను. కాస్టింగ్ ఓకే, క్రూ ఓకే, ప్రొడక్షన్ బాధ్యతలంతా కూడా నల్లబలుపు బుజ్జికి అప్పగించారు. 2008 ఏప్రిల్ 23న హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్లో ఓపెనింగ్. ఫస్ట్ డే షూటింగ్, వినాయక్ టెన్షన్గా ఉన్నాడు. చారీ గెటప్లో ఎన్టీఆర్ రెడీగా ఉన్నాడు. చక్కెర తక్కువ అంటూ ఓ సీన్ తీయాలి. రెడీ, స్టార్ట్, కెమెరా. ఆ సీన్లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి యూనిట్ అంతా పడి పడి నవ్వారు. దీంతో వినాయక్కి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇక చారీ గురించి ఆలోచించాల్సిన పనే లేదు. చారీ ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, కోన వెంకట్ జస్ట్ ఇన్పుట్స్ ఇచ్చాడంతే ఎన్టీఆర్ అల్లుకుపోయాడు. చారీగా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూసి వినాయక్ మురిసిపోయాడు. తాను కోరికుంది కూడా అదే. టైటిల్ ఏం పెట్టాలి, లవకుశ, దసరా, డబుల్ ధమాకా, ఇంకా చాలా చాలా అనుకున్నారు. చివరికి అదృశ్ అని పెట్టారు. హ్యాపీగా ఫస్ట్ హాఫ్ షూటింగ్ అయిపోయింది, కానీ సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ విషయంలోనే క్లారిటీ లేదు. టోటల్ సీరియస్ మూడ్లో వెళ్తోంది. వినాయక్ ఫుల్ ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. గోపీమోహన్ హెల్ప్తో ఇంకో వర్షన్ రెడీ చేయడం మొదలుపెట్టారు. పక్కాగా సెకండ్ హాఫ్ కూడా కుదిరిపోయింది, అంతా రెడీ. ఈలోపు 2009 ఎలక్షన్స్ హడావుడి, టఫ్ ఫైట్. టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేయాల్సిన పరిస్థితి. దీంతో అదృశ్కి లాంగ్ బ్రేక్. ఎలక్షన్స్ అయిపోగానే షెడ్యూల్ వేసుకోమని చెప్పేశాడు ఎన్టీఆర్. ఇక యూనిట్ అంతా ఆ పనిలోనే ఉంది, కానీ కాలం వేరే షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది. అదే 2009 మార్చి 27 అర్ధరాత్రి. టీవీ ఛానల్స్ లో ఒక్కసారిగా బ్రేకింగ్ న్యూస్. ప్రచారం పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వస్తున్న ఎన్టీఆర్ కారుకు ఘోరమైన యాక్సిడెంట్. ఎన్టీఆర్ జస్ట్ మిస్. హాస్పిటల్లో ఎమర్జెన్సీ అడ్మిట్ చేశారు. 5 పక్కటెముకలు విరిగిపోయాయి. 6 నెలల విశ్రాంతి తీసుకోవాలి. ఇది డాక్టర్లు చెప్పిన మాట కాదు, ఇచ్చిన వార్నింగ్. అలాగే బెడ్ మీద పడిపోయి ఉన్నాడు ఎన్టీఆర్. కదలలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. ఎన్నాళ్ళు ఇలా?
భయం వేసింది. ఇంటికి తీసుకెళ్లారు. బెడ్ మీద నుంచి కదలలేకపోతున్నాడు. లేవలేని స్థితి. ఈ బాధకు తోడు గాసిప్స్. ఎన్టీఆర్ పనౌట్. ఒకవేళ లేచి నడిచినా డాన్స్ చేయలేడు, డాన్స్ చేసినా మునుపటి స్పీడ్ ఉండదు. ఇలాంటివన్నీ కూడా ఎన్టీఆర్ చెవిన పడుతూనే ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ కసి పట్టుదల తెగువ ఉన్నాడు. తను మళ్లీ లేవాలి, మునిమటిలా డాన్సులు చేయాలి, తనను కామెంట్ చేసిన వాళ్ల నోళ్లు మూయించాలి. డాక్టర్లు ఇచ్చే మెడిసిన్ కన్నా మనోబలమే గొప్ప మందు. ఇక్కడ ఎన్టీఆర్ కి పనిచేసింది కూడా అదే. ఇప్పుడు ఎన్టీఆర్ లేస్తున్నాడు, నడుస్తున్నాడు. వినాయక్ కి ఫోన్ కూడా చేసేశాడు. వినయ్ అన్న షూటింగ్ పెట్టేసుకోండి, ముందు క్లైమాక్స్ సాంగ్ తీసేద్దాం అని చెప్పాడు. వెంటనే వినాయక్ షాక్. ఏటి తారక్, నువ్వు మాట్లాడేది? ఇంకో 2 నెలలు రెస్ట్ తీసుకో, ఇప్పుడు సినిమా అర్జెంటుగా పూర్తి చేయాల్సిన అవసరమేం లేదు అని సర్ది చెప్పాడు. కానీ ఎన్టీఆర్ మొండివాడు కదా, ఎంతకో వినలేదు. దాదాపు 6 నెలలు షూటింగ్ లేదు, అదృస్ ఉంటుందా లేదా అని యూనిట్లోనే కొంతమందికి డౌట్. కానీ వినాయక్ కోన మాత్రం ఈలోగా సెకండ్ హాఫ్ ను టైట్ చేసి పడేశారు. ఇప్పుడు క్లైమాక్స్ కూడా సూపర్ గా రెడీ అయిపోయింది. పాట కోసం ఆర్ఎఫ్సీలో సెట్ వేశారు. గాయాలు పచ్చిగానే ఉన్నాయి. రెడీ అయ్యి వచ్చేసాడు ఎన్టీఆర్ షీలాతో పిల్లా నా వల్ల కదు సాంగ్. కొరియోగ్రాఫర్ ఫ్రేమ్ రక్షిత్ భయం భయంగానే స్టెప్ వేసి చూపించాడు. జస్ట్ అలా చూసి సెట్లోకి వెళ్ళిపోయాడు ఎన్టీఆర్. షార్ట్ రెడీ ఎలా చేశాడో కానీ మెరుపు తెగలా కదిలిపోయాడు ఎన్టీఆర్. సింగిల్ టెక్ లో లెందీ స్టెప్ ఓకే, ఆగకుండానే స్టెప్ లేసేస్తున్నాడు. పక్కటెముకల్లో విపరీతమైన నొప్పులు, భరించలేకపోతున్నాడు. కానీ భరించాలి. డాక్టర్లను అడిగి ఏవో మాత్రలు వేసుకున్నాడు. అయితే వినాయక్ కి ఎన్టీఆర్ కి గొడవ. వినాయక్ సెట్ లోపల కూడా రాలేదు, బయటే టెన్షన్ పడిపోతే ఉన్నాడు. షూటింగ్ ఆపేద్దామని పెద్ద గొడవే చేశాడు, ఎందుకంటే ఎన్టీఆర్ ని అలా చూడలేకపోతున్నాడు. కానీ స్వయంగా ఎన్టీఆర్ఏ వినయ్ అన్నకి సర్ది చెప్పాల్సి వచ్చింది. అడ్డంకులు, అవరోధాలు, ప్రసవ వేదనలు, బోలెడన్ని మానసిక సంఘర్షణలు ఇవన్నీ దాటుకుని అదుర్స్ 2010 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా సూపర్ హిట్, బంపర్ హిట్, బ్లాక్ బస్టర్ అయిందనే విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ మాత్రం ఎరగదీసేశాడు. చారీ భాషలో చెప్పాలంటే శాంతం అదరగొట్టేశాడు. ఇక బట్టు చారీ ఎపిసోడ్ అయితే పగలబడి నవ్వాల్సిందే. బట్టుగా బ్రహ్మానందం, చారిగా ఎన్టీఆర్ ఒకరికొకరు పోటీ పడ్డారు. ఎన్టీఆర్ లోని యాక్టర్ ని న్యూ డైమెన్షన్ లో ఆవిష్కరించింది చారీ పాత్ర. ఆ సినిమాతో ఏ దారిలో వెళ్ళినా విజయం సాధించొచ్చనే భరోసా ఎన్టీఆర్ కి వచ్చేసింది. అటు విజయం, ఇటు భరోసా, ఎన్టీఆర్ డబుల్ డమాకా అదుర్స్. ఇది ముగ్గురు అన్నయ్యలతో అదుర్స్ ఫ్లాష్ బ్యాక్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.